హాయ్ అలైకిం షాలోమ్. సంస్కరణల యొక్క ఆచ్యుడు ఆరాధ్యుడు ఆశీర్వాదాలకు అనవాలుగా పవిత్ర భారతదేశానికి భగవంతుడు పంపించినటువంటి ప్రవక్తవలి మన మధ్యలో మనల్ని సంస్కరించడానికి వచ్చినటువంటి సేవకులు సెరంపూర్ త్రయోగా పిలువబడుతూ ఉన్నటువంటి ఈ సేవకులను సంక్షిప్తంగా మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నా. హియర్ వి ఆర్ ఇన్ ద సెరెట్ ఆఫ్ సెరంపూర్. సెన్నట్ సెరంపూర్ ట్రయో అని ప్రసిద్ధిగా పిలువబడినటువంటి వారిలో మొదటివారు విలియం కేరీ, వేర్ వి కెన్ సి విలియం కేరీ. రెండవది జాషువా మార్ష్మెన్. మూడవ వారు విలియం వర్డ్. విలియం కేరీ ఇటీ పవిత్ర భారతావనికి భరతమాత గడ్డపైన 1793 వారు కాలు మోపినారు. అనంతరం వీరు చేస్తున్నటువంటి సంస్కరణల యొక్క యజ్ఞం పట్ల ఆకర్షితులై విదేశాల నుంచి విలియం కేరీ గారిని బలపరచాలన్నటువంటి ఒక చిత్తశుద్ధితో సకర్మక సదుద్దేశముతో మార్ష్మెన్ అండ్ వార్ అనేటువంటి ఇరువురు మిషనరీలు కూడా 1799 వారితో సాంఘీభావం పలికినారు. త్రయో విలియం కెరీ త్రయోలో మనకు విలియం వార్ అనేటువంటి ఈ మహానుభావుడు సంస్కరణలకు విప్లవ భావాలకు పెట్టింది పేరు. రెండవది వీరు ఆధ్యాత్మికమైనటువంటి పితామహునిగా కూడా పిలువబడతారు. విలియం వార్ చక్కని ప్రింటింగ్లు ముద్రణలో నిష్ణాత కలిగినటువంటి వారు. తర్వాత వారు ఎడిటర్లో పేరు గాంచినటువంటి వారు. నార్త్ ఇండియాలో మొట్టమొదటి ప్రింటింగ్ మిషన్ను స్థాపించినటువంటి ఘనులలో విలియం వార్డ్ ఒకరు. వీరు కలరా అనగా గత్తర్తో వారు పరమపదించినారు. వారు రాసినటువంటి అనేక రచనలలో ఒక ప్రాముఖ్యమైన రచన తెలుగు అనువాదంతో మీకు వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. వారి చివరి పద్యము వారి యొక్క మనోభావాన్ని వారు ఈ విధంగా ఆవిష్కరించినారు. దాని యొక్క తర్జుమా, అవును మేము నీ నీడలో సురక్షితంగా ఉన్నాం మరియు భారతదేశం యొక్క వేడి మధ్య అలా ఉంటుంది. ఒక మిషనరీ దేనికి భయపడాలి, ఎందుకు భయపడాలి? ఎందుకంటే దయ్యాలు సహితం ఏసయ్య పాదాల చెంత దాసోహమైనవి. అక్కడ మధురమైన రక్షకుడు, నీ మధురమైన సిలువ నీకు హైందవ స్నేహితులను సహోదరి సహోదరులను యేసు వైపు ఆకర్షించడానికి దోహదపడుతుంది కదా. నీవు శాశ్వతంగా మావాడివి గనక ఇది ప్రతి నష్టాన్ని మాకు మీ ప్రేమ భర్తీ చేస్తుందని వారి చివరి పద్యంలో రాసినటువంటి వైనం విలియం వార్ వారి యొక్క అంకిత భావానికి మనకు కనుకట్టుగా ఉంటుంది. దెన్ వీ విల్ కమ్ టు విలియం కేరీ మహానుభావుడు. ఈజ్ అ లైఫ్ లాంగ్ మిషనరీ టు ఇండియా అండ్ ఈజ్ అ మోడర్న్ మిషనరీ అండ్ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ బెంగాలీ ప్రోస్. కేరీ గారు పరిశుద్ధ గ్రంథాన్ని సంపూర్ణంగా బెంగాలీ, అస్సామీ, ఒరిస్సా, హిందీ, మరాఠీ భాషలలో సంపూర్ణ బైబిల్ను వారు తర్జుమా చేసినారు. వీటితో పాటు సంస్కృతాన్ని వారు అవపోసాన పట్టినారు. అంతేకాక భారతీయతలో ఉన్నటువంటి 29 భాషలలో భాగభాగాలుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను వారు అనువదించినారు. దీనితో సరిపోలే బెంగాలీ, సంస్కృతి, సంస్కృత్, మరాఠీ భాషల యొక్క నిఘంటువులను రచించినటువంటి ఆ మహనీయుడు విలియం కేరీ. కేరీ మార్ష్మెన్ వీరిరువురు కూడా కలిసి వాల్మీకి రచించినటువంటి రామాయణపు యొక్క కావ్యకాండాన్ని 3 భాగాలుగా ఉన్నటువంటి కావ్యకాండాన్ని వారు తర్జుమా చేసినారు.
జాషువా మార్షన్. వీరు ఇంగ్లాండ్ దేశం నుంచి మన భరతమాతకు వారు కీర్తించిన వీరు సహితం లాటిన్, గ్రీక్, హీబ్రూ, సిరియా, సంస్కృత్ ఈ ఐదు భాషలను అవపోసాన పట్టినారు. జాషువా మార్షమెన్ ఒక మహా గొప్ప పండితునిగా, చాలా గొప్ప వేదాంతమూర్తిగా, రచయితగా పేరుగాంచినారు. వీరు ముగ్గురు నివసించినటువంటి ప్రదేశం, మనము ఒక్కసారి ఆ బంగ్లాను గమనించినట్టయితే, ఆ బంగ్లాలో ఈ ముగ్గురు సిరంపూర్ ట్రయో వారు తమ జీవితకాలమంతా కూడా ఆ భవంతిలో వారు బస చేసి భరతావనికి ముద్దు బిడ్డలుగా చరిత్రలో గాంచినారు. కేరీ గారు మనకు నేర్పించింది, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. భగవంతుని కొరకు గొప్ప ఆశయాలను ఆశించండి, భగవంతుడు నుంచి అనంతమైనటువంటి ఆశీర్వాదాలను, కార్యాలను ఆశించండి. సర్వేజనో సుఖినో భవంతో. లేకిం శలోం.